నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి బెంగళూరు వెళ్ళడం వెనుక చాలా ఊహాగానాలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ ఆయన ఏ కూటమిలో లేరు గనక ఆయన ఇండియా కూటమిలో చేరాలి అనుకుంటున్నట్టు, అందుకే ఆయన మంతనాలు చేస్తున్నట్టు కూడా ఈ మధ్య మనం న్యూస్ వింటూనే ఉన్నాం. అయితే ఆయన ఒకవేళ కూటమిలోకి వెళ్తే ఆయన్ను రేవంత్ రెడ్డి వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇటు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి కూటమిలోకి వెళ్ళాలి అనుకుంటున్నారా? వెళ్తే రేవంత్ రెడ్డి దానికి వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎక్కువ బెంగళూరులోనే ఉండటం జరుగుతుంది. సో దానికి పలు ఊహాగానాలు అయితే మనం వింటూ ఉన్నాము. ఒకటి, ఇక్కడ కేసుల భయంతో అక్కడ ఉంటున్నారని, అండ్ ఈ కేసుల భయంతోనే ఆయన కూటమిలోకి వెళ్తే కొంతవరకు ఉపశమనం పొందొచ్చు అన్న ఉద్దేశంతో అక్కడ మంతనాలు జరుపుతూ ఉన్నారు అని చెప్పి కూడా వింటూ ఉన్నాము. సో కూటమిలోకి వెళ్తే మొదట అసలు షర్మిల అంగీకరిస్తుందా అని అనుకున్న టైంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వ్యతిరేకిస్తారు దాన్ని అని అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది? నిజంగా ఆయన కూటమిలోకి వెళ్తారా? వెళ్తే వీళ్ళు ఒప్పుకునే ఛాన్స్ ఉంటుందంటారా? ఏం చెప్తారు? ఆల్రెడీ మనం లాస్ట్ వీకే మాట్లాడుకున్నామండి, రేవంత్ రెడ్డి ఒప్పుకునే అవకాశం లేదని. మళ్ళీ ఇప్పుడు అదే విషయం తెర మీదకి వచ్చింది. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు నాకెందుకు కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు మన ధర్నా చేస్తే అని. అయితే కాంగ్రెస్ని ప్రశ్నించే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు, బికాజ్ ఆ రోజు సోనియా గాంధీని కాదనుకుని వెళ్ళిపోయి ఆయన ఓదార్పు యాత్ర విషయంలో సొంతంగా పార్టీ పెట్టుకుని ఓదార్పు యాత్ర చేసుకున్నారు. తర్వాత అతను బీజేపీతో ఉన్నాడు. చెప్పాలంటే బయట నుంచే సపోర్ట్ చేసినప్పటికీ బీజేపీ దగ్గరికి వెళ్ళి తన కేసుల విషయంలో ఆయన ఎప్పటికప్పుడు వాళ్ళతో సంప్రదించి ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి తన పనులు తను చేసుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే, మొన్న ఎగ్జిబిషన్ పెట్టి, ఫోటో ఎగ్జిబిషను, శాంతియుత ధర్నా అంటూ ఢిల్లీకి వెళ్ళి అక్కడ కూర్చుని అతను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందని. ఎందుకంటే ఎలాగా బీజేపీ వాళ్ళు రారు కాబట్టి, కూటమి వాళ్ళకి ఎలాగా ఎగ్నిస్ట్గా అతను చేస్తున్నాడు కాబట్టి. అయితే అఖిలేష్ యాదవ్ వచ్చాడు, తర్వాత మనకు తెలిసి తిరుమావళవన్ వచ్చాడు, తర్వాత ఇంకొక తమిళ ఆయన వచ్చి మీరు ప్రధానమంత్రి అవుతారు అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్లో అని చెప్పి మాట్లాడాడు. సో ఇక్కడ యాక్చువల్గా అఖిలేష్ యాదవ్కి విషయం తెలిసే వచ్చాడా, అసలు ఆంధ్రప్రదేశ్ విషయాలు తెలుసా తెలియదా అనేది ఒక ప్రశ్న. అసలు తెలుగుదేశం కూటమి వచ్చి 50 రోజులు కూడా కాకుండా ధర్నా చేసి దాని గురించి అని హడావిడి చేసి రాష్ట్రపతి పాలన కావాలంటూ రకరకాల వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఈ విషయాలన్నీ అఖిలేష్ యాదవ్ తెలుసుకున్నాకే మాట్లాడా లేకపోతే నేను ఖండిస్తున్నానని ఎందుకన్నాడు. అదేవిధంగా తిరుమావళవన్ కూడా. అయితే వీళ్ళిద్దరూ ఒక విషయం మర్చిపోయారండి, తిరుమావళవన్ కావచ్చు అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ విషయం తీసుకుంటే అక్కడ సంవత్సరంలో 6 లక్షల పైగా కేసులు వస్తాయి ప్రతి సంవత్సరం మీరు తీసుకుంటే. అదేవిధంగా తమిళనాడులో కూడా 75,000 నుంచి 1,00,000 వరకు కేసులు ఉంటాయి. ముందు మీ రాష్ట్రం కేసుల గురించి మీరు మాట్లాడకుండా వాటి పరిష్కారం చూడకుండా మీరు 31 అని ఇతను చెప్పగానే మీరు వచ్చి ఎలాగ మీరు సపోర్ట్ చేస్తారనే ప్రశ్న ఒకటి ఉంది. రెండోది, ఇతను చేసిన ఈ ధర్నా ఏదైతే ఉందో దేనికి చేస్తున్నాడు? ఆ 31 అవి వాళ్ళు ఫోటో మార్ఫింగ్ చేశారన్నారు, ఫేస్లంతా మార్చి వీడియోస్ కూడా అలాగే ఉన్నాయి, పేర్లు అయితే ఇవ్వలేదు. ఆ 31 మంది ఎవరు, ఏంటి, ఎక్కడి వాళ్ళు, ఎవరు చేశారు, ఏ వివరాలు అందులో లేవు. కాబట్టి దానికి నిన్ను ఎలా సపోర్ట్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళకి ఏంటి అవసరం? అసలు నువ్వు అడిగే ప్రశ్న తప్పు, నువ్వు అడిగాక అసలు ఎదురు చూడటం అనేది ఇంకో తప్పు. ఇకపోతే జగన్ వెళ్ళి యలహంకాలో కూర్చున్నాడు. మీకు గుర్తుంటే కనుక అయితే 2019 నుంచి 2024 వరకు వీళ్ళందరూ కూడా ఎద్దేవా చేశారు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని. మీకు ఆంధ్రాలో ఇల్లు లేదు, మీరేమో ఎప్పుడు హైదరాబాద్ నుంచి వస్తారు, మీరు ఇక్కడ మీకేంటి హక్కు అన్నట్టు మాట్లాడారు. అది అయిపోయాక పిఠాపురంలో అతను ఇల్లు తీసుకుంటే దాని మీద వ్యాఖ్యానం చేశారు. ఈయన ఇంటిని కూల్చడానికి ప్రయత్నించారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మనందరికీ, ప్రజలందరికీ తెలుసు. ఇకపోతే ఇప్పుడు ఈయన యలహంకాకి ఎందుకు వెళ్తున్నాడు? మాట మాట్లాడితే తాడేపల్లిలో ఉండి వ్యవహారం నడుపుకోవాలి కదా, నీకు అంత పిరికితనం ఏంటి, అంత భయం ఏంటి? నువ్వు చెప్పిన దానికి వ్యతిరేకంగా నువ్వే చేసుకుంటున్నావు. ఇంకొక విషయం, ఇప్పుడు ఏ కూటమిలో అతను లేడు, సో ఇప్పుడు రేపొద్దున కేసుల విషయం ఏమవుతుంది, ఈ బెంగ అతనికి ఉంది. ఇప్పుడు ఇంకొకటి, మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తాడు. ఎందుకు వ్యతిరేకించాడు? రేవంత్ రెడ్డి వ్యతిరేకించి తీరతాడు. చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు నువ్వు దాన్ని ఆనందపడ్డావు, ఏ విషయంలోనూ నువ్వు ఎవరికీ ఏ రోజు సపోర్ట్ చేయలేదు. ఈవెన్ మీకు తెలుసో లేదో మణిపూర్ విషయం కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మణిపూర్ విషయం ఎప్పుడైనా మాట్లాడాడా? క్రిస్టియన్స్కి ఎప్పుడైనా సపోర్ట్ చేశాడా ఆయన, క్రిస్టియన్ అయి ఉండి? అది కూడా ప్రజలు అడుగుతున్నారు. ఈరోజు నీకు ధర్నా వచ్చి నీకు ఈరోజు కూటమిలో నీకు ప్లేస్ లేకపోయేసరికి నువ్వు మాట్లాడుతున్నావు. కాబట్టి అవసరానికి ఈయన మతం వాడుకుంటాడు, కులం వాడుకుంటాడు, మనుషులను వాడుకుంటాడు, ఇది అందరూ అనుకుంటున్న విషయం.
కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒంటరి వాడు అయ్యాడండి అన్ని రకాలుగా. ఈ ఒంటరితనానికి కారణం చేజేతిలా చేసుకోవటం. ఇతను ఎప్పుడు కూడా జగన్ జగన్ అని నేను అని మాట్లాడతాడు తప్ప మనం అని ఏ రోజు కలుపుకోలేదు. ఇప్పుడు ఇంకొక విషయం కూడా మనం అనుకోవచ్చు, ఇప్పుడు ఎవరైతే సభలో తిడుతూ వచ్చారో తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉండి చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసి తిట్టాడు చంద్రబాబు నాయుడిని, తర్వాత అతను అంటే ఎంకరేజ్ చేశాడు సభలో, కొడాలి నాని కావచ్చు రోజా కావచ్చు ప్రతి ఒక్కళ్ళు తిడుతూ ఉంటే ప్రతిరోజు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేశాడు, తమ్మినేని సీతారామయ్య ఎంకరేజ్ చేశాడు. మరి ఆ రోజు నువ్వు చేసిందనే కదా. ఇప్పుడు ఈరోజు స్పీకర్ అయ్యన్ పాత్రుడికి నువ్వు భయపడి శాసనసభకు వెళ్ళటం, నువ్వు చేసిన తప్పిదాలకి నువ్వు భయపడి ఈరోజు నిన్ను నిలదీస్తారని చెప్పి నువ్వు వెళ్ళటం, ఒక్క శ్వేతపత్రానికి నువ్వు ఆన్సర్ ఇవ్వలేవు. శ్వేతపత్రం పెడితే నేను మీడియా ఇది పెడతానంటున్నాడు దానికి, అందుకే సిగ్గు నువ్వు శాసనసభకు వెళ్ళటం చెల్లెలు అంటుంది. నువ్వు అసలు పనికిరావు, శాసనసభ్యుడిగా నువ్వు రిజైన్ చేసేసాయి, ఎమ్మెల్యే అంటే మీడియా ఇది కాదు మీడియా సభ్యుడు కాదు కాబట్టి నువ్వు రిజైన్ చేసేసాయి, శ్వేతపత్రానికి అక్కడ ఆన్సర్ ఇవ్వకుండా నువ్వు ఇక్కడ వచ్చి ఆన్సర్ ఇస్తావేంటి అని ఆవిడ తిడుతోంది. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా అన్ని దారులు జగన్మోహన్ రెడ్డికి మూసుకుపోయాయండి. ఇప్పుడు ఈ తిట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రులు, ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో తిట్టు ఉండొచ్చు, బేసిక్గా వాళ్ళు మంచివాళ్ళు అయ్యి ఉండొచ్చు మనకు తెలియదు, పరిస్థితులు అట్లా చేశాయి. ఈరోజు వాళ్ళందరూ కూడా ఎలా తప్పుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. అందుకని ఏ రకంగా చూసుకున్నా అతను దారులు మూసుకుపోయాయి. రేవంత్ రెడ్డి అయితే సపోర్ట్ చేయడు, డీకే శివకుమార్తో మాట్లాడినా కూడా అధిష్టానం ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, అధిష్టానం ఒప్పుకోవాలి కదా. ఏ రకంగా తీసుకుంటారు, ఓ పక్క చెల్లెలు ఇక్కడ అధ్యక్షురాలుగా ఉంది అంటే చెల్లెలకు ఏ రకంగా నువ్వు చెక్ పెడతావు, అంటే ఇక్కడ కూడా ఆవిడ బతకనివ్వవా నువ్వు, ఇవన్నీ కూడా ప్రశ్నలండి. కాబట్టి రేవంత్ రెడ్డి అయితే ముందు ఒప్పుకొని తీరడు అతను, తప్పకుండా అతను ఎగ్నిస్ట్గానే ఉంటాడు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అవినీతిమయం చేశాడు, అప్పులమయం చేశాడు, అన్ని దౌర్జన్యాలు చేశాడు, మొత్తం దోచుకున్నారు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇలాంటి వ్యక్తిని తీసుకెళ్లి కాంగ్రెస్లో పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు, రేపు ఎల్లుండి ఎలక్షన్స్ లేవు, ఇంకా 5 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భవితవ్యం అయితే ప్రశ్నార్థకంగానే ఉందండి. రైట్ మేడం, థ్యాంక్ యూ.